नमस्ते एक न्यूज को स्वागत नेनु मालमण्यम मुंदुगा हेडलाइंस जीवीएमसी की वाटर प्लस सर्टिफिकेशन हर्षम व्यक्तम चेसिना जीवीएमसी वर्गालु पर्यावरण हितंगा विनायक चवती जरुपुकोवाली महाविशाखवासुलकु मेयर पिलुपु ऋषिगिरिपै कोलुवुदीरिन कलियुग दैवं त्वरलो भक्तुलकु दर्शनमिव्वनुन्न स्वामिवारु विशाख उक्कुनु प्रैवेट् परं कानिव्वं దీక్షాపరుల శపథం అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ ఆసరా సీఎం చిత్రపటానికి మేయర్ పాలాభిషేకం ఇక వార్తల వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలలో మొదటి పలు అవార్డులు సొంతం చేసుకున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తాజాగా కేంద్రం విడుదల చేసిన వాటర్ ప్లస్ సర్టిఫికెట్ను 2021వ సంవత్సరానికి గాను సొంతం చేసుకున్నట్లు మేయర్ కమిషనర్లు తెలిపారు వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ కోసం కేంద్ర బృందం జూలై నెలలో నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించి నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న సామాజిక ప్రజా మరుగుదొడ్లను పార్క్స్ డ్రైన్స్ మురుగునీటి శుద్ధి కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఈ సర్టిఫికెట్ను ప్రదానం చేసినట్లు జీవీఎంసి మేయర్ గొలగాని హరివెంకటకుమారి కమిషనర్ సృజన మీడియాకు వివరించారు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ సాధించడంలో మురుగునీటి శుద్ధి వ్యవస్థ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ అత్యుత్తమ స్థాయిలో ఉందని ఇళ్ళు అపార్ట్మెంట్ల నుండి వ్యర్థాల సేకరణ తరలింపు ట్రీట్మెంట్ కోసం అనుసరిస్తున్న శాస్త్రీయ పద్ధతులను ప్రశంసించినట్లు వివరించారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శుభ్రపరిచేందుకు వినియోగిస్తున్న రోబోటిక్ పరికరాలు 24 గంటల ఫిర్యాదుల స్వీకరణ వ్యవస్థ జీవీఎంసి కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిందని ఆనందం వ్యక్తం చేశారు 2021లో మెరుగైన ర్యాంకు కోసం ఈ వాటర్ ప్లస్ సర్టిఫికెట్ చాలా కీలకమైందని తెలియజేశారు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కొరకు జూలైలో కేంద్ర బృందం నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించి సామాజిక మరియు పబ్లిక్ మరుగుదొడ్లను పార్క్స్ పబ్లిక్ ప్రాంతాలను వ్యక్తిగత మరుగుదొడ్లను డ్రైన్స్ సెప్టిక్ ట్యాంక్ డిస్పోజల్ వ్యవస్థ మురుగునీటి నీటి శుద్ధి కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి మహావిశాఖ నగరానికి వాటర్ ప్లస్ సర్టిఫికెట్ ను ప్రదానం చేశారు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కొరకు కీలకమైన శుద్ధి చేసిన మురుగునీటి నీరును తిరిగి వినియోగించడంలో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ హెచ్బిసిఎల్ స్టీల్ ప్లాంట్ గోల్ఫ్ క్లబ్ మీడియన్ ప్లాంటేషన్ అభివృద్ధి కొరకు వినియోగించడంలో కొరకు వేసిన ముందస్తు ప్రణాళికలు దోహదం చేశాయి కేంద్ర బృందం నగరంలో గల వివిధ ప్రజా మరియు సామాజిక మరుగుదొడ్లను తనిఖీ చేసి ప్రతి మరుగుదొడ్లు కూడా అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి అని అలాగే ఇల్లు మరియు అపార్ట్మెంట్ నుంచి మల వ్యర్థాల సేకరణల తరలింపు మరియు వాటి ట్రీట్మెంట్ కొరకు అవలంబిస్తున్న శాస్త్రీయ పద్ధతులను కూడా కేంద్ర ప్రభుత్వం బృందం ప్రశంసించారు స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో మెరుగైన ర్యాంక్ కొరకు ఈ వాటర్ ప్లస్ సర్టిఫికెట్ చాలా కీలకమైనది అని తెలియపరచడమైనది మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ పర్యావరణ హితంగా పండుగలు జరుపుకోవాలని నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి ప్రజలను కోరారు రానున్న వినాయక చవితి నేపథ్యంలో మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆమె తెలిపారు దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో జరుపుకునే ప్రధాన పండుగలలో వినాయక చవితి ఒకటి ఇప్పటికే విగ్రహాల తయారీ కూడా ఊపందుకుంది చిట్టి గణపతి నుండి భారీ గణనాథుల విగ్రహాలు సిద్ధమవుతున్నాయి అయితే ఈ విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిసార్లు సిమెంట్ ప్లాస్టిక్ వాడుతుంటారు వీటి వలన పర్యావరణానికి హాని చేకూర్చే రసాయనాలు విడుదలవుతుంటాయి భగవంతుణ్ణి పూజించడం పండుగలు జరుపుకోవడం ఎంత అవసరమో పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు ఈ మేరకు రసాయన పూరిత విగ్రహాల వలన కలిగే ప్రభావాల గురించి ప్రజలకు పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ
మట్టి గణపతుల పంపిణీ చేపడతామని సోమవారం జీవీఎంసీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మేయర్ కమిషనర్లు వివరించారు. రాబోయే గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ఉపయోగించాలి. ఫాస్టర్ ఆఫ్ ప్యారిస్ ధర్మాకోల్ విషతుల్యమైన రంగు రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించరాదు. వినాయక నిమజ్జనాలు జరిపేటప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సూచించిన ప్రదేశాలన్నీ మట్టి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలి. లేదంటే ఇంటిలో ఒక తొట్టెలో నీళ్లు పోసి నిమజ్జనం చేయాలి. ఇలా చేయకపోయినట్లయితే సముద్రంలో వ్యర్థాలు పెరిగి సముద్ర జలాలు కలుషితమై సముద్ర జలరాశులను హాని కలిగిస్తాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే ఎవరైనా తిరుపతి వెళ్లాల్సిందే. కానీ అంత దూరం వెళ్లే అవకాశం లేని వారికి ఇప్పుడు ఆ స్వామి విశాఖలోనే కొలువు తీరుతున్నాడు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగర పరిధి రిషికొండ సముద్ర తీర ప్రాంత గిరులపై సువిశాల విస్తీర్ణంలో చేపట్టిన శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆలయ విశేషాలేంటో చూద్దాము. మరి మహావిశాఖ పరిధి పుణ్యక్షేత్రాలైన సింహగిరి, కైలాసగిరి ఆధ్యాత్మిక పర్యాటక పరంగా ఎంతో ఖ్యాతిని ఆర్జించాయి. ఇప్పుడు బీచ్ రోడ్ ఋషిగిరి ప్రాంతంలో నిర్మితమైన శ్రీనివాసుడి ఆలయం ఆ కోవలోకే చేరనుంది. ఇక్కడ సముద్రానికి సమీపంలో గాయత్రి గీతం కళాశాలల మధ్య గిరిపై సప్తగిరి సమ్రాట్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దాదాపు 10 ఎకరాల్లో సుమారు 28 కోట్ల వ్యయంతో విశాఖ నగరానికే తలమానికంగా నిలిచేలా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా నిపుణులను రప్పించి అద్భుతంగా తీర్చిదిద్దారు. నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రిషికొండ సమీప గాయత్రి గీతం కళాశాలల మధ్య గిరిపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆగమ శాస్త్రానుసారం వివిధ పరివార దేవతల ఆలయాలను నిర్మించారు. శ్రీవారి ఆలయ గర్భగుడికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఆలయాలు నిర్మించారు. అలాగే ప్రధాన ఆలయానికి ఎదురుగా సముద్ర తీరం వైపు చేపట్టిన ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం పూర్తయింది. ఆలయ పరిసరాలు, ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కొండపై గుడి చుట్టూ ప్రహరీ నిర్మించారు. కొండపై గుడికి వెళ్లే ఘాట్ రోడ్ ఆరంభంలో జీవకళ ఉట్టిపడేలా అద్భుతంగా ముఖద్వారాన్ని నిర్మించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేపట్టిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు, పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నగరానికే తలమానికంగా నిలిచే ఈ శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్వహణ కార్యాలయం, ప్రసాదాల విక్రయ కేంద్రం తదితర భవన నిర్మాణాలు చేపట్టారు. మరుగుదొడ్లు, వసతి, స్నానాల గదులు నిర్మించారు. కొండ దిగువ బీచ్ రోడ్డు కానుకుని ముఖద్వారం పక్కన కొంత స్థలాన్ని భక్తుల వాహనాల పార్కింగ్కు అనువుగా తీర్చిదిద్దారు. ఈ స్థలానికి సమీపంలోనే అర్చకులు ఉండేందుకు, అతిథులు బస చేసేందుకు వీలుగా చేపట్టిన 12 గదుల భవన సముదాయ పనులు పూర్తయ్యాయి. టీటీడీకి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించేలా స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ విశాఖ చాప్టర్ మాజీ చైర్మన్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు గుమ్ములూరి రాంబాబు తెలిపారు. విశాఖపట్నంలో ఏడుకొండలవాడి ఆలయం కావాలని 2008వ సంవత్సరం నుంచి హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో ఉన్నటువంటి మేము ఇక్కడ
ఇక్కడి అనేక వినతులు విన్నవించుకున్నాం స్వామివారికి అంటే ఈవోలకు చెప్పామంటే స్వామివారికి చెప్పినట్టే ఆ వినతి ఇక్కడ చిన్నది కాదరా వెరి వాళ్ళారా మీకు మీకేం కావాలో మీకే తెలియదు వి ప్రపోజ్ హి డిసైడ్స్ అన్నట్టుగా అక్కడ ఏడు కొండల మీద ఉన్నాను నేను ఇక్కడ ఋషికొండ మీద ఉంటానని చెప్పని ఏడు కొండల వాడు ఋషికొండ మీద విశాలమైన ప్రశాంతమైన సాగర తీరంలో ఒక చక్కటి జాగాని ఎన్నుకొని అందులో తిరుమలని మరిపించేటట్టుగా అలాగే ఉండేటట్టుగా రెప్లికా దేవాలయమా అన్నట్టుగా తిరుపతిలోనే ఉన్నామనే భావాన్ని కలిగేటట్టుగా ఇక్కడ విశాఖ సాగర తీరంలో ఋషికొండ మీద ఏడు కొండల వాడు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకున్నాడు ఆయన ఎప్పుడెప్పుడు దర్శనమిస్తాడా అని విశాఖ ప్రజలను తహతహలాడుతూ చూస్తున్నారు అంటే చూసారా ఏదైనా సరే వేచి చూసి దాన్ని చూస్తేనే ఆనందం నాలుగు రెట్లుగా ఉంటుంది అడగగానే వచ్చేది కాదు ఆయనకి ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు ఏడు కొండల వాడికి అందుకనే ఇది ఓపెనింగ్ ప్రారంభోత్సవం పోస్ట్పోన్ అయినా విచారించవలసిన అవసరం లేదు అది మంచి రోజున అవుతుంది అందరికీ చాలా చూడవచ్చు అది త్వరలోనే చేయబోతోంది ఆయన నిర్ణయించుకుంటాడు ఎప్పుడు చేయాలని మన నిర్ణయాన్ని ఎన్నిసార్లు చేసినా ఆయనకు తెలుసు ఎప్పుడు రావాలో ఆయన అప్పుడే వస్తాడు అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ఆనందంతో ఆనందం కలిగేటట్టుగా విశాఖవాసులందరికీ ఈ చుట్టుపక్క ప్రాంతాల వాళ్ళకి దూరంగా వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా సులువుగా ఉండేటట్టుగా ఈ ఋషికొండ మీద ఈ దేవుడు ఏడు కొండల వాళ్ళ దేవాలయాన్ని చక్కగా ఏర్పాటు చేశారు అది నభూతో నభవిష్యతి వెంకటేశ్వర స్వామి అనుకున్నాం కదా అలాగా వెంకటేశ్వర స్వామికి మించిన దేవుడు లేడు అలాంటి సంస్థానం లేదు విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 145వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలకు సిఐటియు గోపాలపట్నం జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయంపై కమిటీ మండిపడింది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిఐటియు గోపాలపట్నం జోన్ కమిటీ నాయకుడు బలివాడ వెంకట్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుంటే కార్మిక జనాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ పార్క్లో అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 145వ రోజు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం వెంకట్రావు మాట్లాడారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు, ప్రైవేట్ పరం చేసేందుకు మోడీ సర్కార్కు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను యథావిధిగా కొనసాగించాలని, లేకుంటే ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. గత 145 రోజులుగా విశాఖ నగరం నడిబొడ్డున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి ప్రతిరోజు కూడా ఈ నిరసన దీక్షలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి కోరమనపాలెం గేట్ దగ్గర కూడా నిరసన దీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంత జరుగుతున్న కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేస్తామని చెప్పి వాళ్ళు పార్లమెంట్లో ప్రకటించడం అనేది అన్యాయం. మేము అడుగుతున్నాం, ఇవాళ మీరు ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారా? ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడుతామని చెప్పారు మీరు ఎన్నికలకు ముందు. అధిక ధరలు తగ్గిస్తామని అన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు, 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు, ప్రభుత్వ రంగాన్ని కాపాడుతామన్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు ఇంకో మాట మాట్లాడడం అనేది సరైనటువంటిది కాదు. ఈ స్టీల్ ప్లాంట్ కోసరం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం అనేది నడుపుతాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి నినాదంతో వచ్చినటువంటి పోరాటాలతో వచ్చినటువంటి ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఆంధ్ర ప్రధానికం కానీ విశాఖ నగర కార్మికవర్గం కానీ ఊరుకోదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.
వైసీపీ ప్రభుత్వం 20,000 రూపాయల లోపు అగ్రిగోల్డ్ బాధ్యతలకు పరిహారం చెల్లిస్తోంది. ఆసరా పరిహారం చెల్లిస్తున్న శుభ సందర్భంగా లబ్ధిదారుల తరపున మేయర్ హరివెంకట కుమారి పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మగుడి జంక్షన్ సమీపంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధ్యతలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుణం తీర్చుకోలేనిదని మేయర్ హరివెంకట కుమారి అన్నారు. 35 వార్డు పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మగుడి జంక్షన్ వద్ద స్థానిక కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు స్థానిక అగ్రిగోల్డ్ లబ్ధిదారులతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి మేయర్ పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో 666.84 కోట్లు సీఎం జగన్ జమ చేస్తుండటం సంతోషదాయకమన్నారు. 10,000 లోపు డిపాజిట్ చేసిన 3.86 లక్షల మందికి 207.61 కోట్ల రూపాయలను, అలాగే 10 నుంచి 20,000 లోపు డిపాజిట్ చేసిన 3.14 లక్షల బాధితులకు 459.23 కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ భాస్కర్రావు మాట్లాడుతూ ఎన్నికల హామీకి కట్టుబడి అగ్రిగోల్డ్ బాధితులను సీఎం జగన్ ఆదుకోవడం ఆనందదాయకమన్నారు. వెల్లూరి భాస్కర్రావు గారి వార్డులో ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు 10,000 నుంచి 20,000 రూపాయలు ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాలో ఈరోజు జమ చేయడం జరుగుతుంది. 3,14,000 మందికి ఈరోజు 460 కోట్లతో ఈరోజు వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ విడతలో ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు 10,000 లోపు ఖాతాదారులు అందరికీ కూడా ఈరోజు 386,000 మందికి 208 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం కూడా జరుగుతుంది. అంతేవిధంగా మన విశాఖ జిల్లాలో అయితే 96,000 మందికి ఈరోజు 89 కోట్ల రూపాయలు వ్యయంతో ఈరోజు ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు జమ చేయడం జరుగుతుంది. ఈరోజు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 73 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర పరిపాలన ప్రజాస్వామ్యంలో ఒక ప్రైవేటు సంస్థ తీసుకున్న డబ్బుల్ని ఈరోజు మన ప్రభుత్వం చెల్లించడం అంటే ఇదే దేశంలో ప్రప్రథమం. ఎందుకంటే ఆ రోజు కక్ష సాధింపు చర్యలే భాగంగా పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబీకులు దాచుకున్న అగ్రిగోల్డ్ హైలాండ్లో డబ్బులు దాచుకొని సుమారు 1,000 కోట్ల రూపాయల డిపాజిట్లు, వాళ్ళకి 3,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ ప్రజల సొమ్ము అందరి మీద కూడా కన్నేసి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు ఆ రోజు 2014లో హాయ్లాండ్ చేజిక్కించుకుందాం అనేసి ఒక కక్ష సాధింపు చర్య చేపట్టడం జరిగింది. దానికి ససేమిరా అనడంతో కావాలని బోర్డు తిప్పేసి ప్రజలందరికీ కూడా ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఆ రోజు బాధితులు ఈరోజు 10,40,000 మంది. కానీ ఈరోజు ఆ బాధితులందరూ కూడా ఇవాళ లబ్ధిదారులు అయ్యారంటే కేవలం ఆ మహానుభావుడు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి. ప్రజా రవాణా శాఖ ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆదాయం గణనీయంగా పెరిగింది. కరోనా ఆంక్షల సడలింపుల తర్వాత క్రమంగా గాడిన పడుతున్న ఆర్టీసీ ఇప్పుడు ఆదాయ సముపార్జనలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. రోజువారీ ఆదాయం 1 కోటి రూపాయలకు చేరుకుంది. ప్రజా రవాణా శాఖ విశాఖ రీజియన్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. విశాఖ రీజియన్ పరిధి 10 డిపోలకు చెందిన 846 బస్సుల ద్వారా సోమవారం ఒక్కరోజే ఆర్టీసీకి 1 కోటి రూపాయల ఆదాయం లభించింది. 2019 మార్చి 23 తరువాత ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే ప్రథమం. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు ప్రజా రవాణా శాఖకు చెందిన 846 బస్సులు 205 అద్దె బస్సుల ద్వారా రోజుకు 1.05 కోట్ల ఆదాయం వచ్చేది. అప్పుడు ఆక్యుపెన్సీ రేషియో 72%. కానీ సోమవారం అద్దె బస్సులు లేకుండా కేవలం 846 పీటీడీ బస్సుల ద్వారా 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది. గత 8 నెలల్లో సోమవారం గరిష్టంగా 82% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. కిలోమీటర్ దూరానికి 39 రూపాయలు లభించింది. ఇక పై రోజుల్లో కూడా 1 కోటి రూపాయలకు మించి ఆదాయం రాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు.
జీవీఎంసీకి వివిధ రూపాల్లో రావాల్సిన సుమారు 600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుంటే జీవీఎంసీ మేయర్ డిప్యూటీ మేయర్కు తెలిసి కూడా ఎందుకు నోరు మెదపడం లేదని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీపీఎస్లో 150 కోట్లు ఆస్తి పన్ను వివిధ రూపాల్లో రావాల్సిన 420 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల నిధులను మళ్లిస్తే ఇక్కడ పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే కారణంతో టిట్కో ఇళ్లు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ టిట్కో నిజంగా నేను చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నా, అంత శాశ్వతమైన పేదవాడికి సకల సౌకర్యాలు గల ఇల్లు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అది కేంద్రంలో ఒప్పించి ఒక చక్కగా ఒక 9 లక్షలు డబుల్ బెడ్రూమ్ తక్కువగా 20,000 10,000కు వాయిదాల మీద కడితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పారు 4,54,700 ఇల్లు. ఇది నేను చెప్పింది కాదు, కేంద్ర గృహ నిర్మాణ శాఖ ఏమో చెప్పింది. చేస్తే ఆంధ్రప్రదేశ్లో 3,13,832 ఇల్లు స్టార్ట్ చేశారని చెప్పాడు. 2,68,000 ఆల్రెడీ అలాట్ అయిపోయాయి. 2,68,000 ఇల్లు అలాట్ చేశారు ఆ ఏపీ గవర్నమెంట్. 2,01,000 కంప్లీట్ అయిపోయి చెప్పారు. ఇంత చక్కగా కేంద్ర ప్రభుత్వం చెప్తే మోసకారి ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పులు పెట్టేశాడు, ఉచితంగా ఇస్తామని చెప్పాడు ఆ ఇళ్ళకి. ఇళ్ళకది ఇళ్ళ వద్దకు వెళ్ళి సంతోషించారు పాపం పేదవాళ్ళు, ఆశపడ్డారు. దాన్ని మాట మార్చి మళ్ళీ 300 సేఫ్టీ అన్నారు. ఇప్పుడే ఆఖరి చంద్రబాబు నాయుడు టెండర్స్ ఎక్కువైపోయినాయి, రివర్స్ టెండర్ అన్నాడు. మీరు వినే ఉంటారు బస్సా విశాఖపట్నంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఇంత కోట్లు మేము సేవ్ చేసామని చెప్పాడు. ఇందప్పుడు చెప్పారు మిత్రులు శ్రావణ మాసానికి ఇస్తామన్నాడు. 2019-20 శ్రావణ మాసం అయిపోయింది, 2021 శ్రావణ మాసం 2 ఏళ్ళు అయింది. కళ్ళున్నాయా ఈ జగన్మోహన్ రెడ్డికి? పేదవాళ్ళంటే తెలుసా నీకు? పేదవాళ్ళు పట్టగడతాడరా, పట్టగడతారయ్యా మీరు? వాళ్ళు మనుషులు గారు అనుకున్నారా? ఇవాళ 2 ఏళ్ళు అయిపోతే ఆ ఇల్లు తుప్పుపడుతున్నాయి, గచ్చులు ఎర్రగా మారిపోతున్నాయి, అసంఘటిత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2,00,000 ఇల్లు పేదవాళ్ళు రెడీగా రేపు మాపు నువ్వు పూర్తి చేసిస్తే వెళ్ళిపోయి సంతోషంగా ఉండవలసిన పేదవాడిని 2 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పెడుతున్నాడు ముఖ్యమంత్రి ఏమనాలా? జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు బాగానే తగ్గాయి. ఆదివారం 99 కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 54కు తగ్గింది. వైరస్ జోరు కాస్త తగ్గడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఊరట చెందారు. జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. జిల్లావాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు బాగానే తగ్గాయి. ఆదివారం 99 కేసులు నమోదు కాగా సోమవారం ఆ సంఖ్య 54కు తగ్గింది. వైరస్ జోరు కాస్త తగ్గడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఊరట చెందారు. సోమవారం నమోదైన 54 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 154,892కు చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 152,584గా నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో మరణాల సంఖ్య 1,070కు చేరింది. వైరస్ పట్టు సడలనందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు, అక్రమ అరెస్టులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ పరిరక్షణ సమైక్య పోరాట సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద శాంతియుత నిరసన తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ సందర్భంగా సమితి జాయింట్ సెక్రటరీ కె. శైలేష్ మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు, అక్రమ అరెస్టులు జరుగుతుండడాన్ని ఖండించారు. క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను విడనాడాలని విజ్ఞప్తి చేశారు. కార్తీకుడు స్వామి మీద స్టార్ట్ అయినటువంటి క్రైస్తవుల మీద దాడి నేటి వరకు మతోన్మాదులు దాడి చేస్తూనే ఉన్నారు. ఈరోజు హనీ జాన్సన్ గారిని నిష్కారణంగా తప్పుడు కేసులు ఆయన మీద బనాయించి వారు తప్పు చేయడానికి ప్రేరేపించి వారు చేసినటువంటి వీడియోకి ఆధారంగా కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు వారిని నిష్కారణంగా హైదరాబాద్ నుంచి రాజకీయ పలుకుబడితో, రాజకీయ ఒత్తిడితో,
తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఒక ఉగ్రవాదిలాగా ఒక తీవ్రవాదిలాగా ఒక దొంగలాగా దేశద్రోహిలాగా భావించి కడుపుతో ఉన్నటువంటి తన భార్యను కూడా చూడకుండా రాత్రికి రాత్రే హైదరాబాద్కు తరలించారు ఈ రోజు మీ అందరికీ ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాం క్రైస్తవులు ఏమైనా దేశద్రోహులా క్రైస్తవులు భారతీయులు కాదా క్రైస్తవులకి మనోభావాలు ఉండవా క్రైస్తవులు బైబిల్ను తగలబెడుతున్నారు క్రైస్తవుల యొక్క బైబిల్ని కాలుతో తొక్కుతా ఉన్నారు క్రైస్తవులు ఎక్కడ దొరికితే అక్కడ 200 రూపాయలు కత్తికొని నరికి పడేయండి అంటున్నారు సువార్త చేస్తే సువార్త ఎక్కడ చేస్తే అక్కడ కొట్టండి అంటా ఉన్నారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధానాలను జగన్ సర్కార్ తక్షణమే విడనాడాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపట్టింది అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది ఈ సందర్భంగా ఫ్యాప్టో ప్రతినిధి వెంకటపతిరాజు మాట్లాడారు పిఆర్సీ నివేదికను విడుదల చేయాలని 5 విడతల డిఏ బకాయిలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు తమ న్యాయపరమైన 25 డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు తీవ్రంగా ఆవేదన చెందుతూ ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టో పక్షాన జిల్లా కేంద్రాల్లో ఈరోజు ధర్నాలు చేస్తున్నాం అనేక సందర్భాల్లో గౌరవ విద్యాశాఖ మంత్రిని పాఠశాల విద్యా కార్యదర్శి గారిని పాఠశాల కమిషనర్ గారిని కలిసి ఈరోజు మేము ఏమైతే పేర్కొన్నామో ఒక 25 డిమాండ్ని వీటి మీద పదే పదే వారికి రిప్రజెంట్ చేశాం కానీ వాటిని ఏవిటిని కూడా పరిష్కారం చేయడానికి ఈరోజు ప్రభుత్వం సుముఖంగా లేదు ముఖ్యంగా పాఠశాలలు తెరిచిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మొత్తం విద్యా వ్యవస్థని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతోనే ఈ రోజున 1-2 తరగతుల్ని వేరొక పక్క 3-4-5 తరగతుల్ని ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ప్రయత్నం అనేది చేసింది దీన్ని మేము ఫ్యాప్టో పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ తాలూకు నిర్ణీత కాలగడువు పూర్తి చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆ పే రివిజన్ కమిటీ రిపోర్ట్ని బయటికి తెచ్చి విడుదల చేయాలి 5 విడతల డిఏలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం మరి తీవ్రమైన ధరల వ్యత్యాసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక మాంద్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజున ఉద్యోగులకి ఉపాధ్యాయులకి ఇవ్వాల్సిన 5 విడతల డిఏని వెంటనే తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఫ్యాప్టో పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జీవీఎంసీకి వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ హర్షం వ్యక్తం చేసిన జీవీఎంసీ వర్గాలు పర్యావరణ హితంగా వినాయక చవితి జరుపుకోవాలి మహావిశాఖవాసులకు మేయర్ పిలుపు ఋషిగిరిపై కొలువు తీరిన కలియుగ దైవం త్వరలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం దీక్షాపరుల శపథం అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ ఆసరా సీఎం చిత్రపటానికి మేయర్ పాలాభిషేకం హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్